బీహార్ మహారాష్ట్రాల నుంచి వస్తారు. వారం రోజుల్లో పని పూర్తి చేసుకొని వెళ్లిపోతారు. ఈ ముఠాలే ఇప్పుడు నెల్లూరు జిల్లా ప్రజలను హడలెత్తిస్తున్నాయి. సమ్మర్లో మాత్రమే బయటకు వచ్చే ఈ గ్యాంగ్లు వరుస దొంగతనాలతో పోలీసులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా నాయుడుపేటలో ఇంట్లో దోపిడీ చేసిన దొంగలు ఏకంగా 100 సగర్ల బంగారం ఎత్తుకెళ్లారు. నెల్లూరు జిల్లాలో దోపిడీ దొంగలు చెలరేగిపోతున్నారు. వారం రోజుల్లో 3 చోట్ల భారీ దోపిడీలకు పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు. తాజాగా నాయుడుపేటలోని పెళ్లకూరు మండలం పాలచూరులో తేజ్పాల్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు. రాత్రిపూట ఇంట్లో ఉక్కపోతగా ఉండటంతో యజమానులు ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో వెనక నుంచి లోపలికి ప్రవేశించిన దొంగలు బీరువాను తెరిచి అందులో ఉన్న 4 లక్షల నగదు, 100 సవర్ల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఉదయం నిద్రలేచిన యజమానురాలు చోరీని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చింది. తమ కుమార్తె వివాహం కోసం దాచుకున్న 7 వారాల నగలు కూడా అపహరించారని చెప్తోంది. డాక్ స్క్వాడ్ గుర్తుపట్టకుండా ఉండేందుకు కిటికీ దగ్గర కారం చల్లి వెళ్లారు దొంగలు. ఈ మధ్యకాలంలో ఇదే తరహా దొంగతనాలు నెల్లూరు జిల్లాలో జరగడంతో అన్నీ ఒక ముఠా పని అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ పెద్ద అఫెన్స్ జరిగిన తర్వాత 2 ప్రత్యేక బృందాలని 2 సీఎల్ నేతృత్వంలో ఈ కేసు కోసమే వినియోగిస్తున్నాం. జిల్లా ఎస్పి విశాల్ గుని గారు ఇవాళ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గూడూరు రూరల్ సిఐ అఖేశ్వరరావు, తర్వాత నాయుడుపేట సిఐ రత్తయ్య, ఒక 4 ఐడి పార్టీ బృందాలు ఈ కేసులో క్లూని బయట తీసి దొంగ ఎక్కడుందో కూడా పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఈ ప్రాపర్టీస్ అంతా రికవర్ కావడం కోసం ఒక ఛాలెంజ్గా తీసుకొని మేము ముందుకెళ్తున్నాం. ఎండాకాలంలో ఆరు బయట కానీ బిడ్డ పైన కానీ నిద్రించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.